యువ దర్శకుడు బాబీ డైరెక్షన్ చేసిన మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్గా రవితేజ ఫెషల్ రోల్ చేసిన లేటెస్ట్ సెన్సేషన్ మూవీ వాల్తేరు వీరయ్య మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర పదకొండు రోజులను ఎక్సలెంట్ కలెక్షన్తో కంప్లీట్ చేసుకొని ఇప్పుడు రెండో వారంలోకి అడుగుపెట్టింది పోటీలో ఉన్న అన్ని సినిమాలు నిలకడగా లేకపోయినా వాల్తేరు వీరయ్య మాత్రం దుమ్ము దుమారం లేపుతూ దూసుకుపోతూ ఉండడం విశేషం కేవలం పదకొండు రోజుల్లోనే నూట పదిహేడు కోట్ల షేరు రెండు వందల కోట్ల గ్రాసు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇక పన్నెండవ రోజు వర్కింగ్ డే కావడంతో పదకొండవ రోజుతో పోలిస్తే పన్నెండవ రోజు మరో థర్టీ పర్సెంట్ డ్రాఫ్ట్ను సొంతం చేసుకుంది దీంతో పన్నెండవ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి వరల్డ్ వైడ్గా ఒకటి పాయింట్ రెండు కోట్లు కలెక్ట్ చేసింది దీంతో వాల్తేరు వీరయ్య టోటల్ పన్నెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో తొంభై ఎనిమిది కోట్ల షేరు నూట అరవై కోట్లు గ్రాసు అలాగే వరల్డ్ వైడ్గా నూట పంతొమ్మిది కోట్ల షేరు రెండు వందల పది కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలుస్తోంది ఎనభై తొమ్మిది కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ మూవీ ముప్పై కోట్ల లాభాలతో సూపర్ హిట్ నుంచి బ్లాక్ బాస్టర్ వైపుగా దూసుకుపోతూ ఉంది అలాగే యుఎస్లో రెండు మిలియన్ కంప్లీట్ చేసుకొని అక్కడ మంచి కలెక్షన్లతో పరుగును కొనసాగిస్తూ ఉంది మెగాస్టార్ రీఎంట్రీ ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ కలెక్షన్లను క్రాస్ చేసిన ఈ మూవీ చిరంజీవి హయ్యెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాల జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది ఇక మొదటి స్థానంలో సైరా నరసింహారెడ్డి నూట ముప్పై నాలుగు కోట్ల కలెక్ట్ చేయగా ఈ సినిమాని రాబోయే రోజుల్లో వాల్తేరు వీరయ్య క్రాస్ చేస్తుందో లేదో చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ మూవీ ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం